ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఏపీ సర్కార్ సుప్రీంలో సవాల్ చేయడంతో ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఏపీ సర్కార్ సుప్రీంలో సవాల్ చేయడంతో ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సుజాత, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ అంశంపై ఇప్పటికే హైకోర్టులో దాఖలైన అంశం మీద ప్రభుత్వం వచ్చేసి సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేసింది. ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐఆర్ఆర్ కేసులో ఇప్పటికే అంటే బెయిల్ పై ఉన్న చంద్రబాబు తర్వాత ఇది పూర్తి స్థాయిలో అంటే బెయిల్ కావాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరారు. అటు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరఫున న్యాయవాదులు. అలాగే అంటే ప్రభుత్వం తరఫున కూడా రిట్ దాఖలు చేశారు. అంటే అంటే చంద్రబాబు బెయిల్ ను క్యాన్సల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు వాదనలు వినిపించారు. ఇవాళ కీలకంగా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.